ఇటువంటి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడలేనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సభలో ఉండేదానికి మేము సిద్ధంగా లేము అధ్యక్ష. మేమందరం కూడా 2 సంవత్సరాల నుంచి నేను వీళ్ళందరిలాగా నీటికి ఉండలేక కాదు, కేవలం ఒక పట్టుదలతో ప్రజలతో ఈరోజు చిన్నచూపు చూడబడతా ఉన్నాం మనం. ఈ చట్టాలు చేసేటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తులే చట్టాలు నిర్వీర్యం చేస్తూ ఉంటే, దాన్ని గౌరవించకుండా ఉంటే ఎవరు పట్టించుకుంటారు? మనం చేసే చట్టాలు ఎందుకు ప్రజలు మేము నమ్మాలా అనేటువంటి భావంతో ప్రజలు ఉన్నారు అధ్యక్ష. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అందరికీ దండం పెట్టి కోరుతా ఉన్నా, ఈరోజు మీరు దయచేసి ఈ పార్టీ ఫిరాయింపుల మీద చర్చ జరపాలి. చర్చ జరపకపోతే ఇటువంటి ఉపన్యాసాలు చెప్పేటువంటి వ్యక్తుల మాటలు వినడానికైనా మేము సిద్ధంగా లేము, మా ప్రజల యొక్క మనోభావాలు వినండి అని చెప్పి దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ మాట్లాడటం కాదు, మనం ప్రజలు లేకపోతే మనం ఎంత చిన్న చూపు చూడబడుతున్నాం అర్థమైంది. మనందరం కూడా 2 లక్షల పైచూపు ప్రజలకు ప్రజాప్రతినిధులుగా వచ్చినాం, కానీ దేనికి సిగ్గుండద్దాం? మనకు కనీసం మనకు విలువలు ఉన్నాయా? కనీసం ఆలోచన చేయండి. 23 మంది శాసనసభ్యుల్ని వేరే పార్టీల నుంచి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఉపసభాపతిగా ఉప నాయకుడిగా ఉండి హౌస్ ఎట్ట నడుపుతాడు? ఎంతవరకు సమంజసం? చర్చ పెట్టాలి అధ్యక్ష. అయితే మా బాధ లేదో వినండి. మేమందరిలాగా సమస్యలు ఇతర సమస్యలే కాదు, ప్రధానంగా మన విలువలకు సంబంధించిన దాని మీద మాట్లాడేదానికే సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చ పెట్టకపోతే అధ్యక్ష, ఈ సెషన్స్ లోపలే మీరు చర్చ పెట్టకపోతే మేము రాజీనామా చేసి బయటికి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇంత విలువలు లేనటువంటి వ్యక్తి ఈ సభలో ఉండగా మేము ఉండడానికి నేను సిద్ధంగా లేను అనేది కూడా దయచేసి గమనించండి. మా మనోవేదన కూడా ఆలోచన చేయండి. ప్రజల యొక్క ఆలోచన విధానం ఏందో కూడా గమనించండి. ప్రజలు ఈరోజు నవ్వుతున్నారంటే ఈరోజు ఈ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి 23 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ఇంకా నీతి సూత్రాలు చెప్తా ఉంటాడు. ఆయన చెప్తే వినేదానికన్నా విడుంది. ఆయన ఈ అప్రజాస్వామికంగా 23 మంది కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఉపన్యాసాలు చెప్తా ఉంటే వినేదానికన్నా విడుంది. అధ్యక్ష, ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. 2014 సంవత్సరంలో అదే పార్టీ తరఫున నేను పోటీ చేసిన, అదే పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ముందుకొచ్చిన ఆయన అప్రజాస్వామికంగా 23 మంది కొనుగోలు చేసిన తర్వాతనే నేను పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన. అధ్యక్ష, బయటికి రావడమే కాదు, గౌరవ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినా గౌరవ న్యాయస్థానంలో కూడా న్యాయం జరగలే. ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు పరిరక్షించాలా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను అప్రోచ్ అయినాం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాను అయినాం, ఎలక్షన్ కమిషన్కి అభ్యర్థించినాం, ఇక్కడ స్పీకర్కి అభ్యర్థించినాం. ఒక భారతదేశ పౌరుడిగా ఒక ఎక్స్ఎమ్మెల్యే హోదాలో నేను దాని మీద పోరాటం చేసిన. దయచేసి మీరు అలాగే సభా నాయకులు వారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దయచేసి దండం పెట్టక కోరుతా ఉన్నాం. ఈ ప్రజల మనోభావం వినండి. ఇటువంటి వ్యక్తుల్ని దండించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీరు దయచేసి ఈ సెషన్స్ లోపలనే దీని మీద మీరు చర్యలు తీసుకుంటారని. రాంబాబు గారు, మీరు నోటీస్ పంపించారన్నారు, వి విల్ ఎగ్జామిన్. నేను సభానాయకుడి గారితో కూడా మాట్లాడతాను, దాని మీద ఏ విధమైనటువంటిది డిస్కషన్కి ఎలా వచ్చేయాలో చెప్పండి. మీరు నోటీస్ ఇచ్చారన్నారు, నేను ఆ నోటీసును పరిశీలిస్తాను, దాని మీద ఖచ్చితమైనటువంటి చర్య. చెప్పండి. సోదరులు రాంబాబు అని చెప్పారు సార్, చెప్పండి. ఇది మీకు స్పీకర్ గారికి ఈ సభకే సంబంధించిన గౌరవానికి సంబంధించింది సార్. ఖచ్చితంగా ఈ సెషన్లోనే మీరు చర్చకు పెడితే బాగుంటుంది సార్, ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఈ సభ గౌరవాన్ని తీసుకెళ్లే ఇది కాబట్టి సార్. ఖచ్చితంగా చర్చకు పెడితే బాగుంటుంది సార్ దీని మీద. ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే డిబేటబుల్ సబ్జెక్ట్ రైట్ నౌ. సో దీనికి ఆంధ్రప్రదేశే దాని మీద చర్చ పెట్టి యాక్షన్కి అంకురార్పణ చేద్దాం. డోంట్ వరీ, రైట్.